మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ మూవీ ఉన్నాయి సినిమా ఓకే హీరోగానా ఇట్లా ఫుల్ లెంత్ క్యారెక్టర్ పెద్ద హీరోతో సో పెద్ద హీరోతో చెప్పకూడదు అనమాట ఇప్పుడు నాని నాని సినిమా ఓకే ఓ నానిగారు సినిమాలు చేయబోతున్నారు అన్నమాట కంగ్రాట్స్ అన్న పార్టీ ఏంటి మరి మాకు ఇప్పుడు ఎక్కడ ఇది వరకు తొక్కటం నేను సినిమా కంటే థియేటర్ కంటే ఎప్పుడు వెళ్తాను అంటే పోస్టర్ సినిమా ఫ్యాన్ షోకి వెళ్తాను అంతే సినిమా అప్పుడే తొక్కేస్తారు కదా ఫ్యాన్ షో అప్పుడే వెళ్తాను నేను కావాలని అందరు గుర్తుపట్టాలేనేమో లేదు ఇప్పుడు నుంచి కాదు నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఫ్యాన్ షోకి వెళ్తాను ఫస్ట్ తర్వాత ఏ హీరో అంటే బాగా ఇష్టం అన్న రియాజ్ అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో కలిసారు ఎప్పుడైనా కలిసా ఏమన్నారు ఆయన ఏమనలేదు మాకు మాకు మొత్తం ఉంటాయి మీకు ఎందుకు ముదిరాడు నాకేసాడు పంచి ఫస్ట్ నుంచి నేను అనుకుంటానే ఉన్నా కెలగకూడదో కెలగకూడదో ఇదిగా చెప్తాలే అన్న మాకు మాకు మంద ఉంటాయి అంతే కదా ఓకే డన్ ఓకే లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ముగ్గురు కూడా సినిమా చూడాలి అని అంటే త్రీ రీజన్స్ ఏం చెప్తారు ప్రేక్షకులకి ఫస్ట్ మీరు చెప్పండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మంచి స్టోరీ అండి మంచి లొకేషన్స్ వచ్చేసి ఫుల్ లెంగ్త్ అంటే ఫన్ అంటే ఇప్పుడున్న అందరూ చూస్తుంటే అంత అట్మాస్ఫియర్ అంత ఎలా ఉంటుందంటే అందరూ రకరకాల స్ట్రెస్ దీంట్లో ఉంటున్నారు వచ్చేసి సో థియేటర్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక రకం చెప్పాలంటే స్ట్రెస్ బస్టర్ మూవీ ఓకే రియాజ్ అన్న మీరు చెప్పండి సినిమా చూడడానికి త్రీ రీజన్స్ కామెడీ బాగుంటుంది ఎక్కువ ఫైట్లు అట్లాంటి ఎక్కువ ఏముండదు మొత్తం న్యాచురల్ సినిమా ఆర్టిఫిషియల్ ఏముండదు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది కంపల్సరీగా అందరికీ ఒక ఫ్యామిలీ కూర్చొని చూసే సినిమా ఓకే శివన్న అంటే ఫస్ట్ థింగ్ స్టోరీ స్టోరీ నెంబర్ వన్ ఆ తర్వాత కామెడీ 100% వర్కౌట్ అయింది ఇంకోటి చాలా రోజుల తర్వాత మనం ఎప్పుడో పాతకాలంలో చూసేవాళ్ళం అంటే ఒక క్లైమాక్స్ ఫైట్ వస్తే మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చి ఆ ఫైట్ ఒక ఫన్ ఫైట్లా క్రియేట్ చేస్తారు అంటే అలాంటి సినిమాలు ఈ మధ్య రావట్లేదు అసలు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సో మళ్ళీ ఆ టైప్ మూవీ అనమాట ఇది సో వస్తే 100% ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ అన్న సో ఆల్ ది బెస్ట్ తప్పకుండా డిసెంబర్ 10th నా రిలీజ్ అవుతున్నా మీ మన ఊరి పాండవులు సారీ మా ఊరి పాండవులు మన ఊరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు అని నా కొడుకు నీ పని చెప్తా అన్నట్టు చూస్తున్నాడు రియాజ్ అన్న అంతే కదా అట్లేం లేదు అదిగో అలా చెప్తా అంట సో మా ఊరి పాండవులు మన ఊరి పాండవులు ఓకే మన ఊరి పాండవుల సినిమా డిసెంబర్ 10th రిలీజ్ అవుతుంది దాంట్లో మన రియాజ్ అన్న సద్దాం అన్న ఇంకా శివన్న ఇలా యాక్ట్ చేశారు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి సో ఆల్ ది బెస్ట్ ముగ్గురు మంచి హిట్ అయ్యి అన్న మీ అప్కమింగ్ మూవీస్ కూడా మంచిగా ఆడాలని ఇండస్ట్రీలో ఒక సింగర్ డైరెక్టర్ గా ఎదగాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటాను. థాంక్యూ బాయ్. థాంక్యూ మచ్. అలాగే మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుద్దాం. తప్పకుండా. రియాజ్ అన్న థాంక్యూ సో మచ్. ఇబ్బంది పెట్టుంటే సారీ. తెలుసు అన్ని వాట్సాపే ఓకే సో చూసారు కదా ఇది ఈ రోజు మనతో ఒక ఫన్నీ చిచ్చాట అనమాట సో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను దీనిపై మీ యొక్క అభిప్రాయం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.